Hi friends, welcome to Telugammai Miss Srividya. Video title చూశారు కదా, నేను డెలివరీకి రెడీ అయ్యి హాస్పిటల్ అడ్మిట్ అవడానికి వెళ్తున్నాము. ఆ రోజు డేట్ వచ్చేసరికి ఆగస్ట్ 14 అండి. మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా, నాకు ఆగస్ట్ 24న డెలివరీ డేట్ అప్పటి వరకు ఉంది. కానీ నేను ముందే ఎందుకు చేయించుకున్నానంటే కొన్ని రీజన్స్ ఉన్నాయన్నమాట. అంటే బాగా ఎక్కువ లెగ్స్ పెయిన్ కానీ కూర్చోవటానికి పడుకోవటానికి చాలా ఇబ్బందిగా ఉంది. నాకు ఫస్ట్ టైం సిజేరియన్ కాబట్టి ఇప్పుడు కూడా నాకు సిజేరియన్నే. సో నేను డాక్టర్ని 13th నేను కలిసి కొంచెం చెప్పాను అనమాట. ఇలా 14th అలా చేస్తారా, పాసిబిలిటీ ఉందా లేదా అని నేను కనుక్కున్నాను. ఇంకా డాక్టర్ అయితే సరే చేద్దాము అని అన్నారు. వీడియో చూసే ముందండి, మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక ఒకసారి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దానివల్ల నోటిఫికేషన్స్ వస్తాయి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయడం మర్చిపోవద్దు. మన ఛానల్లో గివ్ అవే అనేది రన్ అవుతుంది 24th జూలై టు 24th ఆగస్ట్ అనమాట. దానికి రూల్స్ ఏంటి అంటే, ముందుగా మనం ఒక సబ్స్క్రైబ్ చేసి ఉండాలి మీరు. తర్వాత వీడియోని లైక్ చేయాలి, షేర్ చేయాలి, వీడియో రిలేటెడ్గా కామెంట్ అనేది చేయాలి. వీక్లీ 2 విన్నర్స్ ఉంటారు. అమ్మాయిలకైతే గిఫ్ట్స్ అవి, అబ్బాయిలకైతే అవి. మీరు కూడా పార్టిసిపేట్ చేసి గిఫ్ట్స్ పొందుకోండి. ఇంకా బేబీ వెయిట్ అంతా చాలా బాగుంది. ఇంకా ఉమ్మ నీరు ఇవన్నీ అంతా చాలా బాగుంది. చేయొచ్చు అని నేను మొత్తం అన్నీ తెలుసుకున్న తర్వాతే ఇంకా ముందుకి స్టెప్ అనేది నేను వేసాను అనమాట. ఇంకా 14th మార్నింగ్ వచ్చేయమంటే ఇంకా మార్నింగ్ మేము స్టార్ట్ అయ్యి ఇంకా వచ్చేసాము. అసలు టెన్షన్ అనమాట, ఎందుకంటే ప్రైవేట్ రూమ్స్ ఖాళీగా ఉంటాయా లేదా అని డాక్టర్ మాకు క్లియర్గా చెప్పలేదు. ఆ రోజు ఉంటే ఇస్తాము అన్నట్టుగా అన్నారు. కానీ వాళ్ళకి ఏంటి అంటే ఆ రోజు మాకు కొంచెం రూమ్స్ అనేవి ఖాళీగా ఉన్నాయి. ఇంకా ప్రైవేట్ రూమ్ తీసుకున్నాం అనమాట. ఇంకా నాకు క్యాన్లా పెట్టేశారు. ఇంకా ఆపరేషన్ థియేటర్కి నేనైతే కనుక వెళ్తున్నాను. ఏంటక్క అలా భయం లేదా అని అనుకోవచ్చు మీరు. నాకు చాలా భయంగా ఉంది. ఇంకా వాళ్ళు రమ్మనంగానే ఇంకా హస్బెండ్కి అలా చెప్పేసి ఇంకా నేను రూమ్లోకి వెళ్ళాను. అక్కడ నన్ను రెడీ చేస్తున్నారనమాట. రెడీ చేసిన తర్వాత ఆపరేషన్ థియేటర్కి వెళ్ళాం. నేను ఆపరేషన్ థియేటర్కి వెళ్ళిన 20 minutesకి నాకు బేబీ బాయ్ పుట్టాడండి. చాలామంది అక్క నీకు ఇంకొక తెలుగు అమ్మాయి వస్తే బాగుంటుందని చాలామంది అనుకున్నారు. కానీ ఎవరిచ్చినా నాకు ఓకే అని నేనైతే అనుకున్నాను. ఇంకా బేబీ బాయ్ పుట్టాడనమాట. ఇంకా మహి, ఇంకా అమ్మ, నేను, హస్బెండ్, మేమందరం ఇంకా వచ్చాము హాస్పిటల్కి. మహిని ఇంటి దగ్గర ఉంచుదాం అనుకున్నాం. కానీ వాడు దిగులు పడతాడు, ఎప్పుడు లేడు అంటే నన్ను వదిలి ఎప్పుడు లేడు, నేను కూడా ఎప్పుడు లేననమాట. ఇంకా వాడు ఉండాలనుకున్నాను. ఇంకా 2 days అలాగా కంపల్సరీగా ఒక సపోర్ట్ అనేది మనకి కావాలి. పేరెంట్స్ సపోర్ట్ ఈ టైంలో మనకి బాగా అవసరం అవుతుంది. అందుకని ఇంకా అమ్మ, ఇంకా మహి, ఇంకా హస్బెండ్ వీళ్ళందరే నాకు కొంచెం ధైర్యం అనమాట. ఇంకా నేను ఇంకా ఆపరేషన్ థియేటర్ నుంచి నన్ను తీసుకొచ్చేస్తున్నారు. ఇంకా ఆపరేషన్ థియేటర్లో అయితే కొంచెం భయపడతా ఉన్నాను. కానీ ఫస్ట్ టైం అంటే మనకి ఏం తెలియదు కాబట్టి ధైర్యంగా నేను వెళ్ళిపోయాను. సెకండ్ టైం నాకు కొంచెం తెలుస్తుంది కదా అక్కడ ఏం చేస్తారు ఏంటి అనేది, ఇంకొంచెం ఎక్కువగా భయం అనిపించింది. కానీ చాలా సేఫ్గా ఆపరేషన్ అనేది చాలా బాగా జరిగింది. ఆపరేషన్ జరిగిన తర్వాత నాకు షివరింగ్ అయితే అసలు వణుకు వచ్చేసింది. ఎంత వణుకు అంటే ఒక ½ hour వరకు నాకు అలా చాలా వణుగ్గానే ఉంది. ఇక్కడ చూసారా మహి వాళ్ళ తమ్ముడికి మజా పట్టిస్తున్నాడంట. ఇంకా షివరింగ్ తగ్గడానికి ఇంజెక్షన్ ఇచ్చారు. ఒక ½ hour వరకు తప్పలేదన్నమాట. దాని తర్వాత నేను చాలా బాగున్నాను. ఇంకా ఈవినింగ్ ఏంటి అంటే కొంచెం లిక్విడ్స్ అనేది నాకు ఇస్తున్నారు. ఇంకా హస్బెండ్ అయితే బాగా చూసుకున్నారు ఆ టైంలో. ఇంకా అన్నీ తినిపించడం కానీ తాగించడం కానీ. అమ్మ ఏంటి అంటే మహిని చూసుకుంటుంది. లేకపోతే పుట్టిన బేబీ దగ్గరికి వెళ్ళిపోయి వాడు ఏదో ఒకటి చేస్తూ ఉంటున్నాడు, వాడికి తెలియట్లేదు కదా. సో ఇంకా అమ్మ అయితే కంప్లీట్గా మహిని చూసుకుంటే ఇంకా హస్బెండ్ అయితే దగ్గరుండి ఎంతో బాగా చూసుకున్నారనమాట. నేనైతే ఆ విషయంలో చాలా లక్కీ అని చెప్పొచ్చు. మ్యాక్సిమం అలాంటి వాళ్ళు చాలామంది లక్కీ వాళ్ళు ఉంటారు కదా తప్పకుండా. ఇంకా ఏంటంటే బేబీ పుట్టిన తర్వాత వెంటనే మనం ఫీడింగ్ అనేది ఇవ్వచ్చు. కాకపోతే నాకు బాగా షివరింగ్ వల్ల ఇంకా పెయిన్స్ ఇవన్నీ ఉండటం వల్ల నేను ఇవ్వలేకపోయాను. సో అమ్మ ఏంటి అంటే ఉగ్గు గిన్నెతో పాలు అనేది అంటే ఫార్ములా మిల్క్ ఉంటుంది కదా అవి పట్టిస్తున్నారనమాట. ఇంకా మహీకి అయితే మేము రైమ్స్ ఇచ్చి ఇంకా అలా కూర్చోబెట్టేశాము. వాడు కొంచెం బాగా ఎక్కువ అల్లరి చేసేసాడు. కొంచెం వాడు ఏంటి అంటే ఈ పుట్టిన బేబీని కేర్ తీసుకుంటుంటే మేము వాడు కొంచెం సెల్ఫిష్గా అయిపోయాడు. లేదు నా దగ్గరే ఉండాలి అన్నట్టుగా కొంచెం ఇబ్బంది పెట్టాడు మమ్మల్ని అయితే. అది కాక వాడికి అసలు ఇంట్లో అయితే ఎక్కువ టాయ్స్ ఉంటాయి, ఏదో ఒకటి అలా ఆడుతూ ఉండేవాడు. అక్కడ వాడికి ఏం చేయాలో ఏం తెలియట్లేదు. ఈ కరోనా టైం కాబట్టి అసలు వాడిని వదలటానికి మాకు చాలా భయం వేస్తుంది. ఎవరో లేకుండా సేఫ్గా వాడిని చూసుకోవటం, మళ్ళీ పుట్టిన బేబీని చూసుకోవటం, మళ్ళీ నన్ను చూసుకోవటం. హస్బెండ్ అయితే బాగా కష్టపడిపోయారు. ఇంకా అప్పుడైతే కనుక ఇంకా 2 days అలా ఉంచుకున్న తర్వాత మహీని అమ్మని ఇంటికి తీసుకెళ్ళిపోయారు. టోటల్గా 5 days ఉన్నామండి మేము హాస్పిటల్లో. అయితే కనుక కంప్లీట్గా రికవర్ అయితే కనుక నాకు 4th dayనే మ్యాక్సిమం నేను ఎటువంటి పెయిన్స్ లేకుండా నాకు అంత బాగుంది. ఇంకా అందుకే ఆ 5 days అలా ఉండమంటారేమో నాకు అప్పుడు అనిపించింది. ఇంకా 2nd అయితే నేను కూర్చోగలిగాను. అసలు 2nd అయితే నిజంగా చెప్పాలంటే నుంచోటానికి నాకు అసలు ధైర్యం సరిపోలేదు. చాలా కష్టపడ్డాను. ఒక పక్క హస్బెండ్, ఇంకో పక్క అమ్మ, ఇద్దరు అలా నుంచోబెట్టి నడిపించారు. ఇంకా అలా ఫైనల్లీ నేను ఇంకా అలా కూర్చుని ఇంకా హెయిర్ కేర్ అనమాట. ఇది హస్బెండ్ షూట్ చేశారు, నాకైతే తెలీదు. ఎందుకు అంటే ఎక్కువ ట్యాంగిల్స్ అనేవి పడిపోతూ ఉంటాయండి, మనం అలా పడుకుని ఉంటాం కదా, సో హెయిర్ లాస్ అనేది ఎక్కువ అవుతుందని ఇంకా నేను అలా కోమ్ చేసుకుంటున్నాను. ఇంకా 3rd day చూసారా నా ఫేస్లో స్మైల్ కూడా వచ్చేసింది. ఇంకా కొంచెం నేను ఒక పెయిన్ నుంచి నేను తట్టుకోగలిగాను. వాళ్ళు ఇచ్చే ఒక యాంటీబయాటిక్స్ కానీ పెయిన్ కిల్లర్స్ కానీ అసలు ఎంత బాగా పనిచేసినాయి అంటే ఇంకా 3rd day నేను వాక్ చేయగలుగుతున్నాను ఫ్రీగా. నేను హాస్పిటల్ బ్యాగ్లో మీకు బెల్ట్ కూడా తీసుకోండి అని చెప్పడం మర్చిపోయాను. ఎవరన్నా ఈ వీడియో డెలివరీతో అంటే డెలివరీకి రెడీ అవ్వాలి అనుకుంటే కనుక మీరు కంపల్సరీగా బెల్ట్ అనేది పెట్టుకోండి మీ హాస్పిటల్ బ్యాగ్లో. మనం సిజేరియన్ అయిన తర్వాత మనకి ఎక్కువగా నుంచోవటానికి నడవటానికి బెల్ట్ అనేది మనకు బాగా యూజ్ అవుతుంది. కానీ డ్రెస్ మీదే పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఏదైతే సీ సెక్షన్ జరుగుతుందో ఆ ప్లేస్లో పెట్టుకోవడానికి కొంచెం ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ మేమైతే కనుక ఇంకా 5th day ఆఫ్టర్నూన్కి బిల్లింగ్ అంతా అయిపోయి ఇంక ఇంటికి వచ్చేస్తున్నాం రిటర్న్ మేమైతే కనుక. ఇంకా ఇంటి దగ్గర అమ్మ, మహి అందరు వెయిట్ చేస్తున్నారు. ఇంక నేనైతే ఎక్కువ మహి కోసం అనమాట. పుట్టిన బేబీతో హ్యాపీగా ఉన్నాం కానీ మహి లేడని ఒక చిన్న దిగులు మాకు. ఇంకా అమ్మకి ఇచ్చేసాను. అమ్మ పైకి తీసుకెళ్తున్న నిదానంగా రా, స్టెప్స్ ఉంటాయన్నమాట, మాది 1st floor కదా, సో కొంచెం స్లోగా రా అన్నారు. చాలామందికి కొన్ని పిచ్చి ఆలోచనలు ఉంటాయి ఇలాగా ఏంటి అంటే భర్త లేని వాళ్ళు అలా ఎదురు రాకూడదు, అలాంటివి నేనైతే అసలు ఏం పట్టించుకోనండి. మనం ఆ ప్లేస్లో కనుక ఉంటే మనం ఎంత ఫీల్ అవుతాము, అలాగే ఎదురోళ్ళు కూడా ఫీల్ అవుతారని మనం తెలుసుకోవాలి. సో అలాంటి ఎవరన్నా మూఢనమ్మకాలు ఉంటే అలాంటివన్నీ తీసేయండి. ఫైనల్లీ హ్యాపీగా ఇంటికి వచ్చేసాం, చాలా సేఫ్గా వచ్చాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.